హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ కాంగ్రెస్లో చెలరేగిన మంటలు ఇంకా చల్లారలేదు. అటు రేవంత్ వర్గం, ఇటు సీనియర్ల వర్గం మెట్టు దిగడం లేదు. అంతా అధిష్టానం చూసుకుంటుందనే ధోరణి వారిలో కనిపిస్తున్నది. దీంతో సంక్షోభం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్లో నెలకొన్న పరిస్థితులపై ఢిల్లీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. రాహుల్ గాంధీని కలిసేందుకు మాణిక్యం ఠాకూర్ రాజస్థాన్లోని అల్వార్కి వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్లో నెలకొన్న అంతర్గత సమస్యలు, వ్యవహారాలు, విభేదాలు, సీనియర్ల అలక, తనపై చేసిన ఆరోపణలపై అధిష్టానం సమలోచనలో చేరనుంది. మాణిక్యం ఠాకూర్ ఇప్పటికే మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయి పలు విషయాలను చర్చించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న అధిష్టానం పార్లమెంట్ సమావేశాలు ముగియగానే ఏఐసీసీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో హైకమాండ్లో జరిగే సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలను నిర్దిష్టంగా వివరించేందుకు తగిన డేటాను, వివరాలను రెడీ చేసే ప్రక్రియను సీనియర్లు మొదలుపెట్టారు. కమిటీలో అర్హత లేని వారికి, వలస వచ్చిన వారికి ప్రాధాన్యం లభించిందని ఆరోపణలు చేసినందున ఆ పేర్ల లిస్టును రూపొందించడంపై కసరత్తు చేస్తున్నారు. ఈ అంశాలనే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇంట్లో జరిగిన సమావేశంలో చర్చించారని తెలుస్తోంది. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం కనీసం 5 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిన వారికే కమిటీలో బాధ్యతలు అప్పజెప్పాలనే నిబంధనను సీనియర్ నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ దీనికి విరుద్ధంగా ఈ మధ్యనే పార్టీలో చేరిన వారికి సైతం పదవులు దక్కడంపై అభ్యంతరం వ్యక్తం చేయాలనే చర్చ వీరి మధ్య జరుగుతున్నది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున అవి ముగిసిన వెంటనే తెలంగాణ పార్టీ సంక్షోభం పరీక్షపై లోతైన ఫోకస్ పెట్టాలని ఏఐసీసీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావేద్ నగరానికి వచ్చి అసంతృప్తి నేతలను కలిసి ప్రయత్నం చేసినా ఆశించిన స్పందన రాలేదు. నేరుగా పెద్దలతోనే డీల్ చేయాలనే భావనతో ఉండడంతో ఎవరూ కలవడానికి ఆసక్తి చూపలేదు. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెళ్లి ఆయనను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు మాత్రం దీన్ని ధృవీకరించడం లేదు. హైకమాండ్ తప్ప రాష్ట్ర స్థాయిలో ఈ సమస్యను పరిష్కరించుకోవాలనే ఆలోచన రెండు వర్గాల్లోనూ కనిపించడం లేదు. ఈ నెల 23 తర్వాత దీని గురించి ఆరా తీసి ఏ రూపంలో పరిష్కరించుకోవాలనే దానిపై ఏఐసీసీ నేతలు దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.